75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో సిద్ధేశ్వర హాస్పిటల్లో రోగులకు మరియు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా హాస్పిటల్ అంగన్వాడీ సెంటర్లలో పండ్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, ఉప సర్పంచ్ కుమ్మట బాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఎంపీటీసీ నందిహల బాలరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, యూత్ అధ్యక్షులు మావరం రాజు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డిశెట్టి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, తిరుమల గౌడ్, రాములు గౌడ్, సిద్ధిరాం రెడ్డి, మల్లేశం, అబ్దుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. మరి 75వ వజ్రోత్సవాల భాగంగా మరి ఇలా మరి హాస్పిటల్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. సిద్ధేశ్వర హాస్పిటల్లో అదే విధంగా మరి అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకి ఈ రోజు పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా మరి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలపైన మరి అనేక విధాలుగా మరి ఈరోజు భారతదేశం లెక్కలేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా చేయడం మరి చాలా సంతోషదాయకము. మరి యువకుల్లో మంచి ఉత్సాహాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తి. మరి క్రీడలు కానీ అన్ని విధాలుగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త సందేశాన్ని ఇవ్వడం చాలా గర్వకారణం.